చెప్పండి మీ అభిప్రాయం ఏంటి నాగబాబు గారు ఒకటి చెప్తున్నారు అందరూ కలిసి మీటింగ్స్ పెట్టుకోండి అని చెప్పి ఇప్పటివరకు విడివిడిగా మీటింగ్స్ పెట్టుకున్నారు ఎవరి వనభోజనాల్లో ఎవరి కులభోజనాల్లో వాళ్ళు మాట్లాడారు కానీ కలిసి మాట్లాడకుండా ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడండి ఏదైనా ఒక పార్టీకి సపోర్ట్ చేయండి తద్వారా మీ ఆశయాన్ని సాధించండి అని చెప్తూ ఉన్నారు ఆ విధంగా ఆ దిశగా ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా అదే మంచిదేనండి అది ఆ రకంగా కూర్చొని అన్ని అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం అన్నది మంచిదే అది ఒక స్టీరింగ్ కమిటీలో వేసి దాని మీద ఒక ఆలోచించాల్సిన అవసరం చాలా ఉండండి అది ఎంతైనా అవసరం అది కూర్చోవాలి అది చేయవలసిన అవసరం ఉండండి ఏదో ఇందాక కూడా మన నాగోర్ మాట్లాడారు ఏదో పెద్దన పోత్రమ వహించండి అని చెప్పి ఇంట్లో కూర్చుంటే కుదరదు దానికి సమీకరణ నడపాలి అని చెప్పేసి అన్నారు అది మాత్రం 100% కరెక్ట్ నిజమే అది దానికి ఏంటి అన్నది చాలా అవసరం ఆ రకంగా దిశగా అడుగులేయడానికి మేమందరం పెద్దలు ముందుకు వస్తే మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇందాక ఒకసారి చెప్పానని మరొకసారి మళ్ళీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను నేను అడుగుతారా తాతాజీ గారు తాతాజీ గారు నేను నల్లం శ్రీనివాసన్ అండి నమస్తే అండి బాగున్నారా సార్ ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పెద్దన పాత్ర పోషించమని పిలుపునిచ్చారో దానికి అందులో భాగంగానే నాదన్ల మనోహర్ గారు మీ ఇంటికి రావటం ఆ పెద్దన పాత్ర పోషించమని ఇండైరెక్ట్గా మాట్లాడటం ఉన్నది ఆ ఇనిషియేషన్ మీరెందుకు తీసుకోవట్లేదండి ఎలాగా కుడిపూటి సూర్యనారాయణ గారు ఉన్నారు మన జిల్లా వాస్తులే అలాగే రఘుబాబు గారు ఉన్నారు సో ఆ పెద్దన పాత్ర మీరే ఒక పోషించి వీళ్ళందరినీ ఒక కోఆర్డినేట్ చేసి ఒక విధి విధానాలతో జనసేన వాళ్ళని అప్రోచ్ అయితే మనకు వచ్చిన నష్టం ఏంటి అన్నది నా మెయిన్ పాయింట్ అండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎలాగా టీడీపీ కానీ ఎలాగా వైసీపీ కానీ వాళ్ళ ఒక అగ్రవర్ణాలకు నాయకులతో నిండిపోయి వాళ్ళే అధికారాన్ని అనుభవిస్తున్నాయండి సో డెఫినెట్గా థర్డ్ ఆల్టర్నేటివ్గా వచ్చిన జనసేనకి మనందరం కలిసి ఎందుకు సపోర్ట్ చేయకూడదు అందులో ఏమన్నా అంటే బేషరతుగా అంటే ఎవరి కాళ్ళు త్యాగాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయండి అటు కాపులు కావచ్చు ఇటు సిట్టిపల్లి సోదరులు కావచ్చు ఇటు దళిత వర్గాలు కావచ్చు ఎవరైనా సరే కొంచెం తగ్గి మనకున్న ఈగోలన్నీ పక్కన పెట్టి ఒక ఐక్యతగా వచ్చి జనసేన వారిని కానీ లేదంటే డెఫినెట్గా వాళ్ళకి సంబంధించిన పార్టీ వ్యక్తులను కానీ కలిసి ఒక విధి విధానాలతో మీరు వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరంటారా శ్రీనివాస్ గారు సంతోషం బాగా మాట చెప్పారు ఇప్పుడు మీరు ఒకటి లైన్లో తీసుకుంటున్నారు దాన్ని తీసుకున్నప్పుడు దానికి నలుగురు సహకారం కావాలి మీకు మనం ఒక మంచి సంకల్పం ప్రజా సేవ చేయాలని మీరు ఒక మంచి సంకల్పంతో వచ్చారు అవునండి వచ్చినప్పుడు దాన్ని ఆ ఐడియాలజీ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు కలవాలి అందులో భాగంగానే కదా మిమ్మల్ని కలిశారు మీరు వచ్చినప్పుడు మీ పాయింట్ పెట్టారు మీకు బొట్టు పెట్టారండి మీ బొట్టుని 10 మందికి పెట్టండి తప్పేముంది మీరే పెద్ద పోషించండి అవునండి చాలా మంచి విషయం అందరినీ కలుపు ఎక్కడికి వెళ్ళాలని సూనాంబరావు ఒక మంచి ఆలోచనకు రండి అని చెప్పాను సూనాంబరావు కంపల్సరీ గా దాన్ని స్వాగతించామండి సూనాంబరావు కూడా మళ్ళీ రైతు పరంగా ఉద్యమం తీసుకున్నాం అన్నా దానికి కూడా ఎగ్రి అన్నామండి ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా అండి ఒక మంచి సంకల్పం వచ్చింది కాదనండి ఒక రాష్ట్రంలోకి ఒక అధికార పార్టీ నాయకుడు లక్షల కోట్లు వేల కోట్లు దోసుకొని వచ్చారు గతంలో కూడా తెలుసు ఎన్నికేసు ఉన్నాయో ఆ రకమైన తీసుకుని రాష్ట్రం నడుస్తుంది ఈ ఏళ్ళ 100 కోట్ల రూపాయలు ప్లాట్ఫారం వదిలేసి ఏమైనా ప్రదర్శనకు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చాడు చాలా సంతోషం స్వాగతిస్తాం కానీ ఆయన సమీకరణ కలుపు నెల్లే వాతావరణం కావాలండి అంటే ఏం చేయమంటారు మీరు చెప్పండి ఏం చేయమంటారు ఏం చేయమంటారు ఈ డిబేట్ ద్వారా ఒక వాయిస్ జనసేనకు కూడా వెళ్తుంది కదా ఏం కావాలి అదే మీకు తెలియ నేను మీకు తెలియజేస్తానండి దీని ద్వారా కూడా తెలుస్తానండి అంత రాష్ట్రంలో కాపుద్యమం జరిగిందండి అంత కాపుద్యమం జరిగితే మరి ఈయన తప్పు జరిగితే ప్రశ్నిస్తాను నేను నిలబెడతానన్న పవన్ కళ్యాణ్ గారు అంత ఉద్యమం జరిగి అంత ఉద్యమం నాయకుడిని ఇంట్లో పెట్టి కుటుంబాన్ని కోడల్ని కొడుకుని అందరినీ ఇచ్చేసినప్పుడు ఏంటి జరిగేది నువ్వు మేనిఫెస్టో పెట్టావు పెట్టిన దాన్ని వాళ్ళు అడుగుతున్నారు నువ్వు చేసి పని ఏంటి అని చెప్పేసి ఎక్కడ నేను మాట్లాడగలిగాడండి ఇప్పుడు ఈయన తప్పు చెప్పి ప్రశ్నిస్తానన్నారండి
మరి అడగరు కదా ఇది పెద్దన పాత్ర వహించాలి అని చెప్పేసి పాపులు చెట్టు పంచారు అందరం వస్తారు మీ ముందు పెద్దన పాత్ర వహించాలన్నారు రైట్ తాతాజీ గారు చాలా సంతోషం నేను దాని గురించి కాదు ఈ గోలు గాని ఈ గాని ఏమీ లేవండి మంచి సంకల్పంతో వచ్చేదైనా దాన్ని స్వాగతం చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం ఇవాళ చెట్టుపల్లి సోదరులు ఎస్సీ సోదరులు అందరూ కూడా వస్తున్నారు దానికి ఏ రకమైన సమీకరణ కావాలన్నది ఎలా నడపడానికి సంబంధం ఉన్నారు ఇంకా జన సమీకరణం చేయగల పెద్ద ఎవరున్నారు వాళ్ళందరూ కలుపు నీళ్ళ దిశగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలండి పవన్ కళ్యాణ్ గారు కొండా ఇవాళ మన విజయ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మొన్న మాట్లాడారండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మొన్న పెద్ద ఉద్యమం చేసి మాట్లాడారు వారం రోజులు పార్టీకి అన్నట్టుగా అల్టిమేట్ ఇచ్చారండి ఆయన వారం రోజులు అల్టిమేట్ రాకపోతే నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి అన్నారండి కంపల్సరిగా వారం రోజుల తర్వాత దాని మీద నిర్ణయం ఏంటనేది కంపల్సరిగా తెలియజేయాలి వాళ్ళకి ఉద్యమ స్ఫూర్తిని కలిగించాలి అదే తాతాజీ గారు చూద్దాం అంటే అంటే కొన్ని కారణాల వల్ల ఈ వరదలు వర్షాలు కొన్ని కారణాల వల్ల ఆయన మత్స్యకారులకు సంబంధించి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారు 21న అది కూడా వాయిదా వేసుకున్నారు ఒక మంచి నిర్ణయం వస్తుందేమో చూద్దాం వెయిట్ చేద్దాం పాజిటివ్ గానే ఆలోచిద్దాం విమర్శలు పెద్దగా చేయొద్దు మనం విమర్శ